1947 ఆగస్టు 15న భారత్కు స్వాతంత్రం వచ్చిన నిజాం రాజ్యం మాత్రం భారత్లో కలవలేదు. సొంత రాజ్యంగా హైదరాబాద్ను ఉంచడానికే ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రయత్నించాడు. చివరకు ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ చర్య తీసుకోవడం, సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్య సాహసాలకు నిజాం లొంగిపోవడం జరిగిపోయాయి. అయితే స్వతంత్ర దేశంగా నిజాం రాజ్యాన్ని ఉంచాలని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పై అంత ఒత్తిడి తీసుకొచ్చిన రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ ఆ తర్వాత ఏమయ్యాడు అనేది చాలా తక్కువ మందికి తెలిసిన కథ. నిజాం సైన్యంలో ఉంటూ రజాకార్లు సాగించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వాటిని కథలు కథలుగా ఇప్పటికీ తెలంగాణ ప్రజలు చెప్పుకుంటారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాదులతో పాటు భారతదేశంలో విలీనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరిపై రజాకార్లు సాగించిన రాక్షస కాండ చరిత్ర ఇప్పటికీ కూడా పదిలంగా దాచుకుంది. అప్పట్లో యునైటెడ్ ప్రావినెన్స్ గా పిలువబడిన ఉమ్మడి ఉత్తరప్రదేశ్లో 1902లో పుట్టాడు కాసిం రజ్వీ. అసలు పేరు సయ్యద్ కాసిం రజ్వీ. అక్కడే అలీఘర్ యూనివర్సిటీలో లా చదువుకున్న కాసిం రజ్వీ నాటి హైదరాబాద్ రాజ్యంలోని లాతూర్లో లా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. తన మామగారైన అబ్దుల్ హై నాటి నిజాం రాజ్యంలో డిఎస్పీగా పనిచేసి ఉండడంతో ఆయనకున్న కాంటాక్ట్స్ ద్వారా పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు పెంచుకున్నాడు. అప్పట్లో మజ్లిస్ పార్టీ నాయకుడిగా బహదూర్ యార్ జంగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరాడు రజ్వీ. ఆ పార్టీ నిజాంని సపోర్ట్ చేసేది. తనకున్న ఆస్తి మొత్తాన్ని పార్టీకే అప్పచెప్పేయడంతో హైదరాబాద్ రాజ్యంలోనూ మజ్లిస్ ఈ ఇతహైదుల్ ముస్లిమీన్ పార్టీలో కాసిం రజ్వీ పేరు మారుమోగిపోయింది. అదే సమయంలో మజ్లిస్ నేత, నిజాంతో సమానమైన పలుకుబడి కలిగిన నేత అని పేరున్న నవాబ్ బహదూర్ యార్ జంగ్ అకాల మరణం పాలవడంతో మజ్లిస్ కు కొత్త నాయకుడిగా కాసిం రజ్వీ ఎదగాలని చూశాడు. అప్పటి మజ్లిస్ లోని అంతర్గత పోరాటాల వల్ల అది సాధ్యపడలేదు. దీంతో లాతూర్లోనే తన సొంత పార్టీగా మజ్లిస్ ఈ ఇషా నిజాం ఓ నస్క్ అనే పార్టీని స్థాపించాడు. ఈలోపు 1946లో మజ్లిస్ పార్టీలో జరిగిన గొడవలు, నిజాంతో వచ్చిన విభేదాల కారణంగా మజ్లిస్ లీడర్గా ఉన్న వ్యక్తి ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చక్రం తిప్పిన కాసిం రజ్వీ మజ్లిస్ కూడా నాయకుడయ్యాడు. విచిత్రంగా అప్పటి వరకు కొంత ఉదారవాదిగా పేరున్న కాసిం రజ్వీ ఒక్కసారి మజ్లిస్ నాయకుడయ్యాక ఛాందసవాదిగా మారిపోయాడు అంటారు చరిత్రకారులు. దానికి కారణం అప్పటికే భారతదేశానికి స్వాతంత్రం రాక తప్పదని తెలియడం, మరోవైపు హైదరాబాద్ ఇండియాలో విలీనం చేసి తీరతారనే నమ్మకం ప్రజల్లో చర్చలా జరిగేది. నిజానికి నిజాం రాజ్యం ప్రజలు కూడా కోరుకున్నది అదే. అయితే దీన్ని కాసిం రజ్వీ తట్టుకోలేకపోయాడు. అధికారం అంటూ ఉంటే తమదే అని బలంగా భావించిన కాసిం ఒక ప్రత్యేక మిలీషియా దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాని పేరే రజాకార్. దాని అర్థం స్వచ్ఛందంగా చేరిన కార్యకర్తలు అని. హైదరాబాద్ రాజ్యం బయట నుంచి అంటే ఇండియాలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కాంగ్రెస్ బృందాలను, రాజ్యంలో ఎదుగుతున్న కమ్యూనిస్టులను ఎదుర్కోవడానికే ఈ రజాకారులు అని కాసిం సమర్థించుకున్న వారు సామాన్య జనంపై కూడా దాడులు చేసేవారనేది తెలంగాణ చరిత్ర చెబుతోంది. తమకు ఎదురు తిరిగిన వారిని పూర్తిగా అణచివేయడానికి రజాకార్ దళాన్ని వాడేవారట రజ్వీ. వీరి సంఖ్య లక్షల్లో ఉండేదని రజ్వీ చెప్పేవారు తరచుగా. కాకి బట్టలు, ఆయుధాలు ధరించి హైదరాబాద్ రాజ్యంలో యథేచ్ఛగా తిరిగేవారని, నిజాం పోలీస్ బృందాలు కూడా వారు చేసే అరాచకాలను చూస్తూ ఉండిపోయేవారని నాటి ప్రజలు ఆ చీకటి రోజులను నేటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఈలోపు హైదరాబాద్తో ఢిల్లీ చర్చలు సఫలం కాకపోవడంతో 1948 సెప్టెంబర్లో పోలీస్ చర్య మొదలుపెట్టింది భారత ప్రభుత్వం. పర్వాలేదు, మనమే గెలుస్తామంటూ కాసిం రజ్వీ లేనిపోని భరోసా నిజాంకు కలిగించి యుద్ధానికి కూడా సిద్ధపడేలా చేశాడు. కానీ భారత సైన్యం నిజాం రాజ్యంలో అడుగుపెట్టగానే ప్రజల నుంచి వారికి వచ్చిన మద్దతు చూసి రజాకారులు తోక ముడిచారు. ఎక్కడికక్కడ భారత సైన్యానికి లొంగిపోవడం లేదా పారిపోవడం లాంటివి చేశారు. దీంతో దిక్కుతోచని కాసిం రజ్వీ రేడియో ద్వారా ప్రజలతో ఆఖరిసారి మాట్లాడి లొంగిపోయాడు. హైదరాబాద్ రాజ్యం ఇండియాలో విలీనమైన తర్వాత కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకారులు చేసిన దురాగతాలు, స్వయంగా రజ్వీ పాల్గొన్న నేరాలపై విచారణ ప్రారంభమైంది. అయితే రజాకారులలో అరాచక మూకలు చేరిపోయాయని, వారిని రజ్వీ అదుపు చేయలేకపోయారని ఆయన మద్దతుదారులు అంటుంటారు. ఏదేమైనా కాసిం రజ్వీపై ప్రధానంగా జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ హత్య, బేబీనగర్ దోపిడీ సహా మరో హత్య కేసులో పాత్రపై విచారణ జరిగింది. వీటిలో షోయబుల్లా ఖాన్ హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడింది రజ్వీకి. ఈ తీర్పు 1950లో వెలువడింది. దీన్ని హైకోర్టులో మళ్లీ అప్పీల్ చేసుకున్నాడు రజ్వీ. ప్రభుత్వం మాత్రం మరణశిక్ష వేయాలని వాదించిందంటారు. అయితే హత్య కేసును కొట్టేసిన కోర్టు దోపిడీ కేసులో మాత్రం 7 ఏళ్ల జైలు శిక్షను విధించింది కాసిం రజ్వీకి. కాసిం ను పూణేలోని ఎరవాడ జైలుకు తరలించారు. పాకిస్తాన్ కు వెళ్లిపోవాలనే కండిషన్ మీద 7 ఏళ్ల జైలు శిక్ష తర్వాత విడుదలైన కాసిం రజ్వీని చూడడానికి
ఒక్క మిత్రుడు మినహా ఎవ్వరూ రాలేదంట. రజాకారులు అనే పేరు చెప్పుకోవడానికి కానీ కాసిం రజ్వీ సన్నిహితులు అని కానీ చెప్పుకోవడానికి ఎవ్వరూ అప్పటికి సిద్ధంగా లేరు. మిత్రుడి కారులోనే హైదరాబాద్ చేరుకున్న తర్వాత మజ్లీస్కి తన వారసుడిగా అబ్దుల్ వాహిద్ ఓవైసీని నియమించారు కాసిం రజ్వీ. ఆ తర్వాత ముంబై మీదుగా పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. పాకిస్తాన్లో అడుగు పెడుతూనే తనకు పెద్ద ఎత్తున స్వాగతాలు లభిస్తాయని భ్రమించిన కాసిం రజ్వీకి అలాంటివేమీ దక్కలేదు. ఓ విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ రజ్వీని పక్కన పెట్టేసింది. చివరకు అక్కడ లాయర్గా ప్రాక్టీస్ చేయడం మళ్ళీ మొదలుపెట్టాడు రజ్వీ. వయస్సు సహకరించలేదు. చివరకు అనామకుడిగా 1970లో కరాచీలో మరణించాడు కాసిం రజ్వీ. హైదరాబాద్ రాజ్యాన్ని పాకిస్తాన్లో కలపాలని లేదా స్వతంత్ర దేశంగా ఉంచాలనే వెర్రి ఆలోచనలతో చాందస భావాలతో ఎన్నో దారుణాలకు తెగబడ్డ రజాకార్ల మూక నాయకుడు కాసిం రజ్వీ చరిత్ర అలా ముగిసిపోయింది. Thank you.